ఏమీ లేకున్నా మీసాలకు సంపెంగ నూనె అన్న చందంగా సస్పెండ్ కు గురైన కల్లడ సర్పంచ్ లావణ్య భర్త ప్రసాద్ గౌడ్ పరిస్థితిది. ప్రోటోకాల్ ఇవ్వకుండా నేనే రాజు, నాదే ఇష్ట రాజ్యంగా ప్రవర్తించి చివరకు కటకటాల పాలయ్యాడు. నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన కల్లడ సస్పెండ్ కు గురైన సర్పంచ్ లావణ్య భర్త ప్రసాద్ గౌడ్ ఆది నుంచి మేకపోతు గంభీర్యం ప్రదర్శించడం వల్లే నేడు కటకటాల పాలయ్యాడు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ప్రోటోకాల్ ప్రకారం సరైన గౌరవం ఇవ్వకపోవడమేగాక సొంత గ్రామంలోనూ ఒంటెత్తు పోకడాలతో సాటి గ్రామస్తులతోనూ అమర్యాదగా ప్రవర్తిస్తూ ఉండడం వల్ల తన ఉనికికి దెబ్బ వాటిల్లినట్లయింది. అంతేకాకుండా తనకేమీ లేకున్నా చెప్పుడు మాటలు వింటూ మేకపోతు గాంభీర్యంలా నమ్మిన వారికి శటగోపం పెట్టడమే తాను ఎంచుకున్న పంతంలా కనిపిస్తుంది. గోడితో పోయేదానికి సాక్షాత్తు ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే అని చూడకుండా హత్యాయత్నానికి పాల్పడి దిక్కుతోచని పరిస్థితుల్లో పడడమేగాక గ్రామస్తుల కుటుంబీకుల బంధుమిత్రులకు దూరమయ్యాడు.